అంతా చెప్పింది, నేను వచ్చి చెప్తాను. ఓకే బాయ్. అదేంటమ్మా అది పట్టు కూర్చున్నా, అది ఏమైనా శుభాలు చెప్పే శుభలేక అనుకున్నావా? నిన్ను కట్టుకుందాం అనుకున్న దగ్గర నుంచి వాడిని పట్టుకున్న మృత్యు గ్రహం అది. ఆ గుడ్డలో రాసి పెట్టిన రోజులు వాడికి పట్టిన పీడ గ్రహాలని, వాడికి చావు రాసి పెట్టిందని చిన్న నరసింహస్వామి చెప్పాడు. నాకు తెలుసు తల్లి, నా బిడ్డ నువ్వు బతికినివ్వవు, నాకు తెలుసు. ఇంట్లో నువ్వు కాలు పెట్టావుగా, ఇంట్లో సుఖం లేదు, శాంతి లేదు, కర్మ కర్మ. ఈరోజు 6వ తారీఖు, ఆయనకి గండం రోజు, జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాత పెళ్లి కూతురికి కొత్తగా శోభనం. అతని మీద గాలి వాలితేనే నేను తట్టుకోలేను. అలాంటిది అతని పడగదిలోకి నువ్వు భరించలేను, భరించలేను. అయినా ఇది నాకు మంచి అవకాశం. శరీరం లేకుండా పోయిన నేను అతనితో శారీరక సౌఖ్యం అనుభవించలేను. అతన్ని అనుభవించడానికి నీ శరీరం నాకు కావాలి. ఆశ నీది, అనుభవం నాది. నీలో నేను కలిసిపోయి అతనితో ఆనందాన్ని అనుభవిస్తాను. వద్దు, రా, నువ్వు చేస్తున్నది ఘోరం, రా, మహాపాపం. కలిసిపోతాను. అవును, వద్దు, నా దగ్గరికి రావద్దు, రావద్దు, నా దగ్గరికి రావద్దు. ఏమిటమ్మా వద్దు వద్దు అంటున్నావు? ఏం లేదు. కంగారు పడుతున్నావు ఏంటి తల్లి? మీరెప్పుడు వచ్చారు? అమ్మ తల్లి అయ్యవారిని నిద్రలేపి తెల్లారేలోపు ఈ రచ్చని కట్టమని చెప్పింది. ఎలా నిద్రపోనిస్తాన్రా? అవతల నా బిడ్డ చుట్టూ పీడశక్తులు చేరి వికృతంగా నిప్పులు చెరుగుతూ ఉంటే అని అమ్మవారు నన్ను నిద్రపోనివ్వడం లేదు. అల్లల్లా. అవునవును అంకాలమ్మ తల్లి, అమ్మవారు నీ రూపంలో నా కళ్ళోకొచ్చింది. అమ్మాయి గురించి ఎలాగే చెప్పి నన్ను కూడా నిద్రపోనివ్వట్లేదు. అందుకే అమ్మ శక్తిపీఠం నుంచి ఈ రక్ష తీసుకొచ్చాను. ఈరోజే తీసుకెళ్లి బిడ్డ కట్టండి. పాపగ్రహం కర్కాటకంలోకి వచ్చేలోగా కట్టాలి. అందుకొచ్చాం. అవునమ్మా, ఇది చాలా జాగ్రత్త. ఏంటి గుళ్ళో పూజార్లు, ఈదిలో సాయిబులు నట్టింట్లోకి వచ్చేస్తున్నారు? గుళ్ళో పులారం తిని ఈదిలో అనాథగా పెరిగిన అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మన ఇంటికి పూజార్లు సాయిబులు కాకపోతే బుషులు లాడిన్లు వస్తారా? పాప అనాథ కాదమ్మా, మా ఊరి జమీందారీ వంశం. 6 నెలలు బిడ్డగా ఉండగానే ఉప్పిన వచ్చి ఊరంతా కొట్టుకుపోయింది. తల్లిదండ్రులు జమీందారీ అంతా జమీన్లో కొట్టుకుపోయారు. భలే ఇమోషనల్గా ఉన్నట్టుందే. ఇవిడు పుట్టిన 6 నెలలకే ఉప్పెనొచ్చి ఊరంతా కొట్టుకుపోయిందన్నమాట. శబాస్. ఇప్పుడు మీ ఇంట్లో అడిగెట్టింది, మీరే ఉప్పెనొచ్చి కొట్టుకుపోతారు. ఎందుకైనా మంచిది, ఇద్దరూ కలిసి ఈత ప్రాక్టీస్ చేయండి. తేలితే తేలుతారు, మునిగితే మునుగుతారు. ఎవడో ఏను, మర్డర్ అయితే నాకు చెప్పు, మామూలు మ్యాటర్ అయితే నేను లేనని చెప్పు. క్యా తుమ్కో దగులు బాజీ తాగే నీకే, నీకేరా గండిపేటలో గుండూరవలాగా అయిపోగలవు. మిట్ట మధ్యాహ్నం మటన్ కచ్చెట్టి మేకను కోసావా? ఎవరు లెక్చేశాడబ్బా? తప్పిందుకు వచ్చింది మేకేరా? ఇంటి దగ్గర మాట్లాడుకుందాం, బిర్యానీ ఉందాం. ఏంటది నా, ఈరోజు మీ ఫస్ట్ నైట్, వాడి గదిలో వెయిటింగ్, ఇంకా ఇక్కడే ఉన్నావు. నువ్వు ఇలాగే ఉంటే నీ చేతిలో పాలు కాస్త తోడుకొని పెరిగైపోతుంది. మీరు ముదిరి ముసలో అయిపోతారు. పద పద పద. అది కాదు బాబా, నువ్వేం పట్టించుకోకమ్మా. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని చేయన్న చాన్న మేము వెళ్ళాం. ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండే వెళ్తాం. నువ్వు వెళ్ళు. మళ్ళీ ద్వాదశి వచ్చేస్తుంది. ఒరే పూతి పేరంటాలు, వంట కదా ఎక్కడ? ఆగ్నేయంలో ఉంటది. సరే మా వెనకాలరా, భీమేరు బెడ్డలు ఎందుకు గాని. ఆపుదాం అనుకున్న శోభనం జరిగిపోతుంది. చూడండి, ఈ విషయం మీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పాలి. నేనేం అపార్థం చేసుకున్నా, మీరు ధైర్యంగా ఉండండి. ఈ సమస్యను మనిద్దరం కలిసి అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. చెప్పు. ఆహా.
నువ్వేం చెప్పినా ఇతనికి వినపడనివ్వను. చెవులు మూసేశాను, వినపడనివ్వను. నీ శరీరంలో ప్రవేశించకుండా నన్ను ఆపగలవు, కానీ ఇతని శరీరంలో ప్రవేశించకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఈ శోభనం జరగనివ్వను, జీవితంలో జరగనివ్వను. ఈ రోజు నాది, ఈ రోజు నాది. నాకు దక్కని ఆనందం నీకు దక్కనివ్వను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఈ రోజు నాది. నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఈ రోజు నాది. اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم اللہ اکبر ఏంటి మస్తాన్ భాయ్ మా ఇంట్లో సాయి పూజలు చేస్తున్నా. పక్క వీధిలో మసీదు ఉంది, అక్కడికి వెళ్ళి చేసుకో నమాజ్. గుళ్ళోనూ మసీదులోనూ దేవుళ్ళు ఉంటారు.